अंदर की नमस्कार। ఈ పాత్రికేయుల సమావేశం ప్రజల కోసం, ప్రజల యొక్క శాంతి భద్రతల కోసం, వారి మానసిక ఆందోళనను పోగొట్టడం కోసం పోలీసు వారికి ఈ ప్రకటన వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్న పోలీసు వారికి ప్రొదుటూర్ ఏఎస్పి ప్రేరణ కుమార్ గారికి కడప జిల్లా एसपी गारिकी वारं कृतं प्रोदुटूर पटनानिकी संबंधी तेलुगुदेशं पार्टी इंचार्ज प्रवीण कुमार रेड्डी गारु चेसिन ओ बहिरंग प्रकटन ई प्रोदुटूर्लो मूडु हत्यलु जरगबोतुन्नायनि आ हत्यलु नेनु चेस्तुन्नानि चेप्पि प्रकटन चेसिनाडु। दीनिपैन పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పి మేము కోరినాం। కారణం మా యొక్క నిజాయితీని నిరూపించుకోవడం అనేది ఒక అంశం అయితే ప్రొద్దుటూర్ల శాంతి భద్రతలను పరిరక్షించాలి, ప్రజలను భయాందోళన నుంచి బయటికి తీసుకురావాలి అనేదే నా తాపత్రయం। గడిచిన వారం దినాలలో ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు పోలీసులకు ఏ మేరకు సమాచారం ఇచ్చారో ఇవ్వలేదో నాకు తెలియదు। నాకున్న సమాచారం ప్రకారం నిన్నటి దినం ఏఎస్పి గారికి ఒక నిరాధారమైనటువంటి ఏ మాత్రమే ఆధారం లేనటువంటి అంశాలను తెలియజేసినట్టుగా నాకున్న సమాచారం। అయినప్పటికీ పోలీసులకు నేను తెలియజేసే విషయం ఏమిటంటే ఓ బహిరంగ ప్రకటన ఈ ప్రొద్దుటూర్ పట్టణంలో మూడు హత్యలు జరగబోతున్నాయని చేసిన నేపథ్యంలో అది కూడా సమాజంలో గౌరవమైన స్థానంలో బాధ్యత కలిగిన స్థితిలో ఉండే ఓ శాసన సభ్యునిపైన ఇది ప్రాముఖ్యత కలిగిన అంశం। ఈ గౌరవం నాది కాదు, ఈ బాధ్యతది ప్రజలిచ్చినటువంటి ఈ పదవిది। ఈ పదవిలో కొనసాగే నాపైన ఓ నిరాధారమైనటువంటి ఆరోపణ అది కూడా ప్రజలకు భయాన్ని కలిగించే ప్రకటన చేసిన పిమ్మట పోలీసులు అతన్ని చాలా వేగంగా చాలా త్వరితగతిగా వారి ఆధీనంలోకి తీసుకొని విచారించాల్సిన బాధ్యత ఉంది। అతను గోవాకు వెళ్ళాడని, ఢిల్లీకి వెళ్ళాడని, కడుపు నొస్తాను ఈ రోజు రానని, కాలు నొస్తాను కాబట్టి రేపొస్తానని, కుంటి సాకులు పెట్టి వారాలు 10 రోజులు రాకపోతే కూడా ప్రొద్దుటూరు పోలీసు వారు పట్టించుకోకపోవడం విచారించదగ్గ అంశంతో పాటు నిజంగా ప్రవీణ్ చెప్పిన విషయమే వాస్తవమైతే ఆ ముగ్గురు వ్యక్తులకు ప్రమాదం కాదా అంటారా? ప్రమాదం కాదా? మరి ఆ కోణంలో అయినా కానీ 24 గంటల్లో తన విచారించాల్సిన బాధ్యత మీకు లేదా? ఈ రోజుది కూడా మీరు విచారించినారో విచారించలేదో, సమాచారం తీసుకున్నారో తీసుకోలేదో, లేకుంటే అతను ఇచ్చిన సమాచారాన్ని ఎంక్వైరీ చేసి అది నిజమా అబద్ధమా అని తేల్చినారో తేల్చలేదో, ఈ విషయాలన్నీ బహిరంగంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది। కారణం ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ప్రశాంతమైన వాతావరణం ఉండడం ఎంత అవసరమో, ప్రజల హృదయాలలో భయాందోళనను కూడా పోగొట్టాల్సిన బాధ్యత అంతకు రెండింతలు పోలీస్ శాఖపై ఉంది। ప్రవీణ్ చెప్పినటువంటి మాట తప్ప గొప్ప, తప్పైతే తప్పని చెప్పి ప్రజలు చెప్పండి, అతను చెప్పింది ఒప్పైతే ఆ ముగ్గురు మనుషులకు రక్షణ ఇవ్వండి, ఆ ముగ్గురు మనుషులను చంపడానికి ప్రయత్నం చేసినటువంటి రాచమల్లుపైన కానీ మరొకరిపైన కానీ చర్యలు తీసుకోండి, అదే విషయాన్ని ప్రజలకు బహిరంగంగా ప్రకటన చేయమని ఏఎస్పీ గారిని కోరుతా ఉన్నా నేను। ప్రవీణ్ చెప్పినట్టు అసలు ఏమాత్రమే ఆధారం లేకుండా ప్రెస్లో కడపబోయి చెప్పినాడు, మూడు హత్యల గురించి చెప్పలే, భూముల గురించి చెప్పినాడు,
అసలు నిరాధారమైనటువంటి అందులో ఏం చెప్పినాడో చెప్పడానికి వీలు లేని అంశాలే చెప్పినాడు. అసలు ఖచ్చితంగా ఫలానా చెప్పినాడని చెప్పాలంటే కూడా స్పృహకు లేదు. ఒకరోజేమో పొద్దుటూరు పోలీసులు అసమర్థులు అంటాడు, ఒకరోజేమో మరుసటి రోజే పొద్దుటూరు పోలీసులు సమర్థత కలిగిన వాళ్ళు అంటాడు, ఒకరోజేమో సిబిఐ విచారణకు నీ స్వహస్తాలతో రాసి నీ లెటర్ రైడ్ మీద రాసి సిబిఐ ఆఫీస్కి పోయి ఇస్తావా అని చెప్పి ఆయన ప్రకటన చేసినాడు, వీడియో కూడా చూడొచ్చు మీరు. మరొక రోజు ఇప్పుడేమో హైకోర్టు ద్వారా కానీ ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే కానీ తప్ప సిబిఐ విచారణ కోరరు, అట్లిస్తే ఎట్లా అంటాడు. ఒకరోజు వరదరాజరెడ్డి గారిని గ్రామస్థాయి నాయకుడు అంటాడు, మరొక రోజు పాలగాడు అంటాడు. పూటకొక మాట, ద్వంద్వనీతి అవసరాన్ని బట్టి మాటలు మారుతాయి, అవసరాన్ని బట్టి అతని బుద్ధులు వ్యక్తిత్వం మారే మనస్తత్వం కలిగిన వాడు అతను. అతని మాటల ఆధారంగా ఈ ఊరి ప్రజలు భయాందోళనలకు గురి కావడం అనేది నాకు ఇష్టం లేదు. పోలీసులు జోక్యం చేసుకోవాలా? అతని ద్వారా ఏ సమాచారం తీసుకున్నారో, ఏ విచారణ మీరు చేపట్టినారో, వాస్తవం ఎంతుందో అవాస్తవం ఎంతుందో ప్రజల కోసం మీరు బహిరంగ ప్రకటన చేయాల్సిన బాధ్యత మీకుంది. ఈ పొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా ఈ అంశం పైన నేను గట్టిగా మిమ్మల్ని ప్రశ్నిస్తా. మీరు రేపు కానీ మన్నాడు కానీ ఓ బహిరంగ ప్రకటన చేయకపోతే తప్పనిసరిగా మీ పైన నేను సత్యాగ్రహం చేయాల్సి వస్తుంది, మీ పైన నేను దీక్ష చేయాల్సి వస్తుంది. పొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క శాంతి భద్రతల కోసం, సత్యం కోసం మీ పైన నేను దీక్ష చేయాల్సి వస్తుందన్న విషయాన్ని సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మీ నుంచి ఓ ప్రకటనను ఈ ఊరి ప్రజలు, ఈ శాసనసభ్యుడు ఆశిస్తున్నాడు.